varicose veins, kalalo serela vapu badanundi, saswata nivarana, Avis Hospital. RRR, oka telugu cinema. Prapanchavyaptanga, Bharata Desamante, Hindi cinema ki oka gurtimpu, Hindi cinema le chala mandi chustam, enta alavatayipindi. Kani, oka telugu cinema ki, inta gauravam. ఆస్కార్ అవార్డ్ రావటం అనేది చరిత్రలో ఒక మరచిపోలేని ఒక అద్భుతమైనటువంటి రోజు ఈ రోజు. తెలుగు సినిమా ఒకటి ఉందని ప్రపంచ దేశాలకు కూడా తెలియదు, తెలుగు భాష కూడా తెలియదు. కానీ తెలుగు భాష రాకపోయినా కూడా ఆ తెలుగు ఆ సాహిత్యాన్ని పరవశింపజేస్తూ ఆ సాహిత్యాన్ని అర్థం చేసుకుంటూ మన తెలుగు అచ్చమైన తెలుగు పదాలతో తయారు చేసి కూర్చి పేర్చినటువంటి చంద్రబోస్ గారిని అభినందించాలా. అద్భుతమైన ఆ యొక్క సాహిత్యానికి ట్యూన్ అందించినటువంటి కిరవాణి గారిని అభినందించాలా. అద్భుతంగా పాట పాడిన రాహుల్ని కానీ లేకపోతే కాలభైరవుని కానీ అభినందించాలా. అసలు ఈ అద్భుతమైన సినిమాని ప్రజలకు అందించినటువంటి రాజమౌళి గారిని అభినందించాలా. ఎవరిని అభినందించినా కూడా తనివి తీరటం లేదు, ఆశ తీరటం లేదు. అద్భుతం, అద్భుతం, అద్భుతం. మాటలతో చెప్పలేని ఆనందాన్ని వాళ్ళు పొందుకుంటున్నాను. ఒక సినిమా ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు చేసిన ఒక నిర్మాతగా నేను ఇవాళ ఎంత ఆనందాన్ని ఫీల్ అవుతున్నానంటే అటు డివివి దానయ్య గారు ప్రొడ్యూసర్గా కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఈ యొక్క సినిమాని ప్రజెంట్ చేసిన విధానం కానీ చాలా అద్భుతం, పరమాద్భుతం. ఆస్కార్ అవార్డ్ వస్తుందా రాదా రాత్రి కూడా నేను చూశాను. చాలా చెప్పు 12 గంటల వరకు టీవీ చూస్తూనే ఉన్నాను. కానీ ఇక తర్వాత నిద్రొచ్చి పడుకునిపోయాను. కానీ తెల్ల లెగంగానే ఈ యొక్క వార్త వినంగానే ఎంత ఆనందం వేసిందంటే నిజంగా చెప్పాలంటే కీరవాణి గారు ఒక అద్భుతమైనటువంటి మ్యూజిషియన్. నాకు నిజంగా పర్సనల్గా కూడా కీరవాణి గారిని కూడా కలిసినప్పుడు కూడా నేను చెప్తుంటాను, మీ పాటలు అంటే నాకు చాలా ఇష్టం అండి అని చెప్పేసి. కీరవాణి గారి పాటలు ఎప్పుడు కూడా మంచి ఆవకాయ పచ్చళ్ళు అండి, మగ్గిన కొద్దీ రుచి పెరుగుతూ ఉంటుంది. ఆయన యొక్క పాటలన్నీ కూడా ఈ సంవత్సరాలు తెరబడినా కూడా ఇంకా వినబుద్ధిస్తూనే ఉంటాయి. ఆ కీరవాణి గారి యొక్క మ్యూజిక్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి వ్యవహారం అది. అటువంటి ఒక మంచి అద్భుతమైనటువంటి మ్యూజిషియన్, ఒక అద్భుతమైనటువంటి సంగీత కళాకారుడు చేసినటువంటి ఈ యొక్క పాట ఆర్ఆర్ఆర్లో నాటు నాటు పాట. నాటు నాటు అంటేనే అత్యుతమైన తెలుగు పదాలు. ఆ తెలుగు పదాలు ప్రపంచం అంతా పాడుకుంటున్నారు ఇవాళ. ఆ తెలుగు పదాలకి ప్రపంచం అంతా డ్యాన్స్ చేస్తుంది ఇవాళ. ఈ యొక్క అద్భుతమైనటువంటి ఇంత అపూర్వమైనటువంటి ఖ్యాతిని తీసుకొచ్చినటువంటి రాజమౌళి గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఒకనొకప్పుడు తెలుగంటే ఎవరికి తెలియని పరిస్థితుల్లో తెలుగంటే ఒక మద్రాసులనే మనల్ని తెలుగువాడిగా గుర్తింపజేసింది మొట్టమొదటి ఎన్టీ రామారావు గారు. అయితే ఈరోజున తెలుగు యొక్క పాటని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళి ఇవాళ తెలుగు సినిమాకి ఒక ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకొచ్చింది రాజమౌళి అండ్ టీం. వాళ్ళని నేను మనస్ఫూర్తిగానే అభినందిస్తున్నాను.